क्वेश्चन नंबर 1 భారత రాజ్యాంగంలో క్రింది వాటిలో దేనికి అవకాశం లేదు ఆప్షన్ 1 కేంద్రంలో రాష్ట్రపతి పాలన ఆప్షన్ 2 రాష్ట్ర స్థాయిలో రాష్ట్రపతి పాలన ఆప్షన్ 3 ఒక ప్రాంతంలో సైనిక శాసనము ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్ తప్ప ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 కేంద్రంలో రాష్ట్రపతి పాలన నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం వరకు లోక్‌సభ స్థానాల సంఖ్య మారదు ఆప్షన్ 1 2020 ఆప్షన్ 2 2022 ఆప్షన్ 3 2055 ఆప్షన్ 4 2026 దీనికి సంబంధించిన సరైన ఆన్సర్ ఆప్షన్ 4 2026 వరకు నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ ఒక లోక్‌సభ సభ్యుణ్ణి అనర్హుడుగా ప్రకటించాల్సి వస్తే పార్టీ ఫిరాయింపు సందర్భం కాకుండా ఎవరిది అంతిమ నిర్ణయం ఆప్షన్ 1 స్పీకర్ ఆప్షన్ 2 భారత ఎన్నికల సంఘంతో సంప్రదించిన తరువాత స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆప్షన్ 3 రాష్ట్రపతి స్వయం నిర్ణయం ఆప్షన్ 4 భారత ఎన్నికల సంఘంతో సంప్రదించిన తరువాత రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 భారత ఎన్నికల సంఘంతో సంప్రదించిన తరువాత రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం నెక్స్ట్ క్వశ్చన్ అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ఆప్షన్ 1 తొలగింపు ఉత్తర్వును రాష్ట్రపతి జారీ చేస్తారు ఆప్షన్ 2 పార్లమెంట్లో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి విచారణ చేస్తారు ఆప్షన్ 3 తొలగింపు కేవలం దుష్ప్రవర్తన లేదా అసక్తత లేదా అసమర్థత అంశాల ఆధారంగా ఉంటుంది ఆప్షన్ 4 తొలగింపు తీర్మానంపై పార్లమెంట్లో చర్చకు అనుమతి ఉంటుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంట్లో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి విచారణ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వానిలో ఏ న్యాయస్థానానికి స్వీయ ధిక్కరణ అభియోగంపై శిక్ష విధించే అధికారం ఉంది ఆప్షన్ 1 అత్యున్నత న్యాయస్థానము మరియు ఉన్నత న్యాయస్థానము ఆప్షన్ 2 ఏదైనా న్యాయస్థానము ఆప్షన్ 3 ఏదైనా ట్రిబ్యునల్ లేదా న్యాయస్థానము ఆప్షన్ 4 పాక్షిక న్యాయాధికార సంస్థ మరియు న్యాయాధికార సంస్థ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అత్యున్నత న్యాయస్థానము మరియు ఉన్నత న్యాయస్థానము నెక్స్ట్ క్వశ్చన్ అధికరణం 143 కింద రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానపు అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు ఆప్షన్ 1 ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది ఆప్షన్ 2 ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు ఆప్షన్ 3 అభిప్రాయం తెలపడానికి అత్యున్నత న్యాయస్థానము నిరాకరించవచ్చు ఆప్షన్ 4 ఆ అభిప్రాయాన్ని ఆయన మంత్రిమండలికి పంపాలి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని 12వ అధికరణలో పేర్కొన్న రాజ్యం నిర్వచనంలో పరిగణలోకి రానిది ఏది ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వాలు ఆప్షన్ 2 భారత పార్లమెంట్ ఆప్షన్ 3 ఉద్యోగస్తుల అసోసియేషన్లు ఆప్షన్ 4 భారత అత్యున్నత న్యాయస్థానము రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్యోగస్తుల అసోసియేషన్లు నెక్స్ట్ క్వశ్చన్ కింది వానిలో ఏది న్యాయ వ్యవస్థ యొక్క అత్యుత్సాహపు క్రియాశీలతకు ఉదాహరణ ఆప్షన్ 1 రాష్ట్రాల మధ్య జల వివాదాలపై అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయం ఆప్షన్ 2 తృతీయ లింగ వ్యక్తుల హక్కులపై అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయం ఆప్షన్ 3 పన్ను అపీల్పై ఉన్నత న్యాయస్థానపు నిర్ణయం ఆప్షన్ 4
పబ్లిక్ పార్క్ ఉన్న భూమిపై యాజమాన్య హక్కుల గురించి జిల్లా న్యాయస్థానపు నిర్ణయం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, తృతీయ లింగ వ్యక్తుల హక్కులపై అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొహిబిషన్ రిట్ ఎవరికి వ్యతిరేకంగా చేయవచ్చును? ఆప్షన్ 1, పాక్షిక నిర్ణయాధికార సంస్థలు మరియు న్యాయస్థానాలు. ఆప్షన్ 2, పరిపాలనా యంత్రాంగం. ఆప్షన్ 3, ఏదైనా ప్రభుత్వ సంస్థ. ఆప్షన్ 4, న్యాయ మరియు పరిపాలన సంస్థలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, పాక్షిక న్యాయాధికార సంస్థలు మరియు న్యాయస్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర కార్యనిర్వాహక విభాగం అంటే? ఆప్షన్ 1, రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయలేదు. ఆప్షన్ 2, ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయగలదు. ఆప్షన్ 3, అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని విషయాలలో రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయగలదు. ఆప్షన్ 4, రాజ్యసభ ఆమోదంతో అన్ని విషయాలలో రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయగలదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని విషయాలలో రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయగలదు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ 1, 263. ఆప్షన్ 2, 262. ఆప్షన్ 3, 265. ఆప్షన్ 4, 264. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, 263వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణం చట్టబద్ధమైన అధికారంతో తప్ప వేరే విధముగా పన్ను విధించడం కానీ వసూలు చేయడం కానీ చెయ్యరాదు అని పేర్కొంది? ఆప్షన్ 1, 267వ అధికరణం. ఆప్షన్ 2, 266వ అధికరణం. ఆప్షన్ 3, 265వ ఆప్షన్ 3, 265వ అధికరణం. ఆప్షన్ 4, 264వ అధికరణం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, 265వ అధికరణం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత చట్టాల ప్రకారము కింది వారిలో ఎవరు వ్యవసాయంపై పన్ను విధించగలరు? ఆప్షన్ 1, కేంద్ర ప్రభుత్వం. ఆప్షన్ 2, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఆప్షన్ 3, రాష్ట్ర ప్రభుత్వం. ఆప్షన్ 4, కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పన్ను విధించలేదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొన్న వారిలో ఎన్నికల ఫిర్యాదును విచారించే అధికారం ఎవరి పరిధిలో ఉంటుంది? ఆప్షన్ 1, రిటర్నింగ్ ఆఫీసర్. ఆప్షన్ 2, ఎన్నికల సంఘం. ఆప్షన్ 3, జిల్లా న్యాయస్థానం. ఆప్షన్ 4, ఉన్నత న్యాయస్థానము. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఉన్నత న్యాయస్థానము. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖర్చులు అంటే? ఆప్షన్ 1, రాష్ట్రపు సంచిత నిధికి ఛార్జ్ చేయబడతాయి. ఆప్షన్ 2, రాష్ట్రపు సంచిత నిధి నుండి శాసనసభ ఓటింగ్ ద్వారా చెల్లింపబడతాయి. ఆప్షన్ 3, రాష్ట్రపు అగంతుక నిధికి ఛార్జ్ చేయబడతాయి. ఆప్షన్ 4, రాష్ట్రపు అగంతుక నిధి నుండి శాసనసభ ఓటింగ్ ద్వారా చెల్లించబడతాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్రపు సంచిత నిధికి ఛార్జ్ చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సంస్థల్లో షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ జాతులకు కేటాయించాల్సిన సీట్ల సంఖ్యను ఏ ప్రతిపాదికన నిర్ధారిస్తారు? ఆప్షన్ 1, సామాజిక వెనుకబాటుతనం. ఆప్షన్ 2, ఆర్థిక హోదా. ఆప్షన్ 3, జనాభాలో షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ జాతుల నిష్పత్తి. ఆప్షన్ 4, సమస్త నిర్ణయం ప్రకారము. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, జనాభాలో షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ జాతుల నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ సందర్భం కోర్టు ధిక్కరణ కాదు? ఆప్షన్ 1, న్యాయస్థానపు అధికారాన్ని తక్కువ చేసి మాట్లాడటము మరియు అపకీర్తి ఆపాదించడము. ఆప్షన్ 2,
న్యాయ ప్రక్రియకు అవరోధాలు కలిగించడం లేక ఆ ప్రక్రియలో జోక్యము చేసుకునడము. ఆప్షన్ 3 ఒక న్యాయస్థానము గురించి అంతకంటే ఉన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడము. ఆప్షన్ 4 ఒక న్యాయమూర్తి అదే న్యాయస్థానంలోని లేక పై న్యాయస్థానంలోని న్యాయమూర్తులను కించపరచడము. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఒక న్యాయస్థానము గురించి అంతకంటే ఉన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది వివేచనాత్మక రక్షణ చర్య అవుతుంది? ఆప్షన్ 1 స్వయం సహాయ బృందాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడం. ఆప్షన్ 2 షెడ్యూల్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం. ఆప్షన్ 3 ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక ప్రాంతానికి చెందిన వారిని మాత్రమే నియమించడం. ఆప్షన్ 4 మైనారిటీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్పులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 షెడ్యూల్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో ఏది షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చేసే పని? ఆప్షన్ 1 షెడ్యూల్ కులాల వారికి ఉపకార వేతనం అందించడం. ఆప్షన్ 2 షెడ్యూల్ కులాల వారి రక్షణ కోసం సాయుధ దళాన్ని ఏర్పాటు చేయడం. ఆప్షన్ 3 షెడ్యూల్ కులాల సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనడం, సలహాలు అందించడం. ఆప్షన్ 4 కేంద్ర స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 షెడ్యూల్ కులాల సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనడం, సలహాలు అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ తెగలు మరియు ఇతర సంప్రదాయ అరణ్యవాసులు చట్టం 2006లో హక్కుల కల్పన విషయంలో ఎవరిది అంతిమ నిర్ణయం? ఆప్షన్ 1 జిల్లా స్థాయి కమిటీ, ఆప్షన్ 2 కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ 3 గ్రామ సభ, ఆప్షన్ 4 జిల్లా అటవీ అధికారి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 జిల్లా స్థాయి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ చట్టం అంటరానితనాన్ని పాటించినందుకు శిక్ష విధిస్తుంది? ఆప్షన్ 1 మానవ హక్కులు మరియు గౌరవ చట్టం, ఆప్షన్ 2 పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ఆప్షన్ 3 అస్పృశ్యత నిర్మూలన చట్టం, ఆప్షన్ 4 షెడ్యూల్ కులాల పరిరక్షణ చట్టం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పౌర హక్కుల పరిరక్షణ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కుల పరిరక్షణ చర్యలలో భాగంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ వ్యాధిపై విస్తృత చర్యలు చేపట్టింది? ఆప్షన్ 1 డెంగ్యూ, ఆప్షన్ 2 వడదెబ్బ, ఆప్షన్ 3 సిలికోసిస్, ఆప్షన్ 4 కుష్టు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 వడదెబ్బ. నెక్స్ట్ క్వశ్చన్, అణిచివేతకు గురైన తరగతుల వారి కోసం ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు సమర్థించారు? ఆప్షన్ 1 కాంగ్రెస్ను అధికారం నుండి దింపేయడానికి, ఆప్షన్ 2 తమను తాము రక్షించుకోవడానికి అణిచివేతకు గురైన తరగతుల వారికి కొత్త రాజకీయ అధికారం అవసరము, ఆప్షన్ 3 సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి, ఆప్షన్ 4 బ్రిటిష్ వారితో విడిగా పోరాడడానికి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 తమను తాము రక్షించుకోవడానికి అణిచివేతకు గురైన తరగతుల వారికి కొంత రాజకీయ అధికారం అవసరము. నెక్స్ట్ క్వశ్చన్, చట్టంగా మారడానికి ముందు పార్లమెంట్లో ఒక బిల్లును ఎన్నిసార్లు పరిశీలిస్తారు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3 సార్లు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 3 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానానికి సంబంధించి క్రింది వాణిలో ఏది సరైనది? ఆప్షన్ 1 సభలోని సభ్యులలో 1/4 వంతుకు తక్కువ కాకుండా నోటీసుపై సంతకాలు చేయాలి. ఆప్షన్ 2 రాష్ట్రపతికి 14 రోజుల నోటీసు ఇవ్వాలి. ఆప్షన్ 3 సభలోని మొత్తం సభ్యులలో 1/2 మందికి తక్కువ కాకుండా తీర్మానం ఆమోదించాలి. ఆప్షన్ 4 రెండు సభలలో తీర్మానం ఆమోదింపబడాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3
సభలోని మొత్తం సభ్యులలో 1/2 మందికి తక్కువ కాకుండా తీర్మానం ఆమోదించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పార్టీ లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందాలంటే అందులో ఎంత మంది సభ్యులు ఉండాలి? ఆప్షన్ 1 మొత్తం సభ్యులలో 1/5, ఆప్షన్ 2 మొత్తం సంఖ్యలో 1/10, ఆప్షన్ 3 మొత్తం సంఖ్యలో 1/5, ఆప్షన్ 4 మొత్తం సంఖ్యలో 1/20. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 మొత్తం సంఖ్యలో 1/20. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది, కావున ఆర్థిక సంవత్సరంలో కొంత కాలానికి ముందస్తు నిధులను మంజూరు చేసే అధికారము లోక్సభకు ఈ క్రింది ప్రకరణం ద్వారా సంక్రమిస్తుంది. ఆప్షన్ 1 అత్యవసర బిల్లు, ఆప్షన్ 2 తాత్కాలిక ఏర్పాటు, ఆప్షన్ 3 గ్రాంట్ ఆన్ అకౌంట్, ఆప్షన్ 4 ఓట్ ఆన్ అకౌంట్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఓట్ ఆన్ అకౌంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ న్యాయస్థానాలలో కేసులు పెద్ద సంఖ్యలో మిగిలిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఆప్షన్ 1 న్యాయమూర్తుల సంఖ్యలో తీవ్ర కొరత, ఆప్షన్ 2 వాద ప్రతివాదులు అనేక వాయిదాలు తీసుకోవటం, ఆప్షన్ 3 ప్రతి కేసులో అపీల్ చేయాలన్న ప్రభుత్వ విధానం, ఆప్షన్ 4 జనాభా పెరగడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 న్యాయమూర్తుల సంఖ్యలో తీవ్ర కొరత ఏర్పడటం. నెక్స్ట్ క్వశ్చన్, లోక్ అదాలత్ తీర్పుకు వ్యతిరేకంగా అపీల్ను ఎక్కడ దాఖలు చేయవచ్చు? ఆప్షన్ 1 జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో, ఆప్షన్ 2 జిల్లా న్యాయస్థానంలో, ఆప్షన్ 3 ఉన్నత న్యాయస్థానంలో, ఆప్షన్ 4 లోక్ అదాలత్ తీర్పుపై అపీల్కు అవకాశం లేదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 లోక్ అదాలత్ తీర్పుపై అపీల్కు అవకాశం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 2016లో ఇచ్చిన ఏ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు కరువు నిర్వహణ గురించి భారత ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది? ఆప్షన్ 1 స్వరాజ్ అభియాన్ వర్సెస్ భారత ప్రభుత్వం, ఆప్షన్ 2 పియూసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం, ఆప్షన్ 3 కామన్ కాజ్ వర్సెస్ భారత ప్రభుత్వం, ఆప్షన్ 4 మహిపాల్ సింగ్ రాణా వర్సెస్ ఉత్తరప్రదేశ్ కోర్ట్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వరాజ్ అభియాన్ వర్సెస్ భారత ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో రాజ్యసభకు లేని అధికారం ఏది? ఆప్షన్ 1 రాష్ట్ర జాబితాలోని ఒక అంశంపై జాతీయ ప్రయోజనం కోసం చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇవ్వడం, ఆప్షన్ 2 జాతీయ ప్రయోజనం కోసం కేంద్ర జాబితాలోని ఒక అంశంపై చట్టం చేయడానికి రాష్ట్ర అసెంబ్లీలకు అధికారం ఇవ్వడం, ఆప్షన్ 3 సిఫార్సులతో ద్రవ్య బిల్లును తిప్పిపంపడం, ఆప్షన్ 4 జాతీయ ప్రయోజనం కోసం ఒక అఖిల భారత సర్వీస్ ఏర్పాటు చేసే చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇవ్వడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయ ప్రయోజనం కోసం కేంద్ర జాబితాలోని ఒక అంశంపై చట్టం చేయడానికి రాష్ట్ర అసెంబ్లీలకు అధికారం ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి సిఫార్సుల మేరకు అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 వెంకటాచలమయ్య కమిషన్, ఆప్షన్ 2 సర్కారియా కమిషన్, ఆప్షన్ 3 ఎంఎం పూంచి కమిషన్, ఆప్షన్ 4 రాజ్ మన్నార్ కమిషన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సర్కారియా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సామాఖ్య స్ఫూర్తిని మొదటగా సిఫార్సు చేసింది ఎవరు? ఆప్షన్ 1 సర్కారియా కమిషన్, ఆప్షన్ 2 రాజ్ మన్నార్ కమిషన్, ఆప్షన్ 3 వెంకటాచలమయ్య కమిషన్, ఆప్షన్ 4 ఎంఎం పూంచి కమిషన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 సర్కారియా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గవర్నర్ వ్యవస్థ గురించి ఎంఎం పూంచి కమిషన్ చేసిన సిఫార్సు ఏది? ఆప్షన్ 1 రాష్ట్ర గవర్నర్పై అభిశంసనకు అవసరమైన రాజ్యాంగ ప్రకరణాన్ని ప్రవేశపెట్టడం, ఆప్షన్ 2 గవర్నర్ వ్యవస్థ రద్దు చేయడం, ఆప్షన్ 3 గవర్నర్ను నియమించడానికి ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అంగీకారం, ఆప్షన్ 4 నియమిత కాలపరిధి తరువాత గవర్నర్లను రాష్ట్రాల మధ్య బదిలీ చేయడం.
రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్, రాష్ట్ర గవర్నర్పై అభిశంసనకు అవసరమైన రాజ్యాంగ ప్రకరణాన్ని ప్రవేశపెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లోని ఏ ఎన్నికల్లో మొదటిసారిగా ప్రయోగాత్మక పద్ధతిలో వివిపిఏటిని ఉపయోగించారు? ఆప్షన్ వన్, 2013 నాగాలాండ్లోని ఉప ఎన్నికల్లో. ఆప్షన్ టూ, 2014 లోక్సభ ఎన్నికల్లో. ఆప్షన్ త్రీ, 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో. ఆప్షన్ ఫోర్, 2017 మధ్యప్రదేశ్లోని ఉప ఎన్నికలలో. రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్, 2013 నాగాలాండ్లోని ఉప ఎన్నికలలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి సంబంధించి ప్యాకెట్ విటో అధికారం కింది వానిలో ఏది? ఆప్షన్ వన్, ఒక బిల్లును ప్రవేశపెట్టనివ్వకుండా లోక్సభ స్పీకర్ అడ్డుకోవటం. ఆప్షన్ టూ, కాలపరిమితి లేకుండా రాష్ట్రపతి ఒక బిల్లును ఆమోదించకుండా తన వద్దనే ఉంచుకోవటం. ఆప్షన్ త్రీ, ఏ కారణం లేకుండా ప్రధానమంత్రి తన క్యాబినెట్ నుంచి మంత్రులను తొలగించటం. ఆప్షన్ ఫోర్, లోక్సభ ఆమోదించిన బిల్లుల్లోని అంశాలను రాజ్యసభ నిరాకరించడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ, కాలపరిమితి లేకుండా రాష్ట్రపతి ఒక బిల్లును ఆమోదించకుండా తన వద్దనే ఉంచుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, 2016 కింది వానిలో ఏ విషయానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని అధికరణం 142 ప్రకారం ఆదేశాలు జారీ చేసింది? ఆప్షన్ వన్, పరువు నష్టం చట్టపు రాజ్యాంగ చెల్లుబాటు. ఆప్షన్ టూ, న్యాయవాద వృత్తిపై నియంత్రణ వ్యవస్థ. ఆప్షన్ త్రీ, దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించే హక్కు. ఆప్షన్ ఫోర్, రాష్ట్ర జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలు లైసెన్సుని రద్దు చేయటం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, రాష్ట్ర జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలకు లైసెన్సుల రద్దు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో వాడుటకు ఏ చట్టపు నియమము అనుమతి ఇస్తుంది? ఆప్షన్ వన్, రాజ్యాంగంలోని 328 అధికరణం. ఆప్షన్ టూ, రాజ్యాంగంలోని 329 అధికరణం. ఆప్షన్ త్రీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61A. ఆప్షన్ ఫోర్, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61a. రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61A. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రిందిది భారత రాజ్యాంగపు అంశములలో ఒకటి కాదు. ఆప్షన్ వన్, ఇచ్చిపుచ్చుకున్న విలువలను వెళ్ళిబుచ్చే అవకాశం. ఆప్షన్ టూ, ప్రజల యొక్క కొన్ని హక్కుల పరిరక్షణ. ఆప్షన్ త్రీ, సరైన మనుషులు అధికారంలోకి రావడానికి నిర్ధారించగలగటం. ఆప్షన్ ఫోర్, ప్రజాస్వామ్య సంస్థల మధ్య అధికార సమతుల్యపు నిర్ధారణ. రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, సరైన మనుషులు అధికారంలోకి రావడానికి నిర్ధారించగలగటము. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగాలలో రిజర్వేషన్లను రాజ్యాంగంలోని క్రింది అధికరణము కల్పిస్తుంది. ఆప్షన్ వన్, అధికరణం 16(1). ఆప్షన్ టూ, అధికరణము 16(2). ఆప్షన్ త్రీ, అధికరణము 16(3). ఆప్షన్ ఫోర్, అధికరణము 16(4). రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, అధికరణము 16(4). నెక్స్ట్ క్వశ్చన్, శత్రువుల ఆస్తి బిల్లు 2016 ఆమోదింపబడిన తరువాత. ఆప్షన్ వన్, శత్రు ఆస్తిని యజమానులు వారసులకు తిరిగి ఇస్తారు. ఆప్షన్ టూ, ఇతర దేశాలలోని శత్రు ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. ఆప్షన్ త్రీ, శత్రు ఆస్తికి వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. ఆప్షన్ ఫోర్, శత్రు ఆస్తికి వారసత్వ చట్టాలు వర్తించవు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, శత్రు ఆస్తికి వారసత్వపు చట్టాలు వర్తించవు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎన్నికల విషయంలో 61వ రాజ్యాంగ సవరణ ఓటరు వయోపరిమితిని 21 నుండి 18కి తగ్గించింది? ఆప్షన్ వన్, స్థానిక ఎన్నికలు. ఆప్షన్ టూ, లోక్సభ. ఆప్షన్ త్రీ, రాష్ట్రాల విధానసభలు. ఆప్షన్ ఫోర్, లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ఏ అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలో లేనిదో గుర్తించండి. ఆప్షన్ వన్, ప్రాథమిక హక్కుల చట్టం. ఆప్షన్ టూ, రాష్ట్రాల మధ్య వివాదాలు. ఆప్షన్ త్రీ, సివిల్ క్రిమినల్ అపీళ్లు.
ఆప్షన్ ఫోర్ ప్రజా ప్రయోజన వాద్యాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్రాల మధ్య వివాదాలు. నెక్స్ట్ క్వశ్చన్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమిటి? ఆప్షన్ వన్ భద్రతా కారణాల దృష్ట్యా న్యాయపరమైన రికార్డులు దాచి ఉంచే కోర్టు. ఆప్షన్ టూ ఒక కింది కోర్టు. ఆప్షన్ త్రీ ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృష్ట్యంతముగా ఉంటుందో ఆ కోర్టు. ఆప్షన్ ఫోర్ రికార్డులకు సంబంధించిన వివాదాలను చూసే కోర్టు. రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృష్ట్యంతముగా ఉంటుందో ఆ కోర్టు. నెక్స్ట్ క్వశ్చన్ కింది ఇచ్చిన సమాధానాలలో ఏ సందర్భంలో మాండమన్ రిట్ ప్రభుత్వాన్ని ఆదేశించుటకు వర్తిస్తుంది? ఆప్షన్ వన్ వాతావరణ మార్పుల అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు. ఆప్షన్ టూ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటుల భర్తీ. ఆప్షన్ త్రీ రైల్వే స్టేషన్లో శుభ్రత. ఆప్షన్ ఫోర్ వరద ముప్పు ప్రాంతాలలో గృహాలను నిర్మించడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వాతావరణ మార్పుల అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగము నిర్దేశించిన విధముగా బాలలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ప్రభుత్వ సాయం పొందిన పాఠశాల 1వ తరగతిలో కానీ ప్రీ స్కూల్ ఉంటే ఆ తరగతిలో కానీ ఉన్న సీట్ల సంఖ్యలో ఎంత శాతం వరకు ఇరుగు పొరుగున నివసిస్తున్న బలహీన మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి? ఆప్షన్ వన్ 15%, ఆప్షన్ టూ 20%, ఆప్షన్ త్రీ 25%, ఆప్షన్ ఫోర్ 30%. రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ 25%. నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ పరీక్ష అంటే ఏమిటి? ఆప్షన్ వన్ మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు స్పీకర్ శాసనసభలో ఆదేశించిన ఓటు. ఆప్షన్ టూ మెజార్టీ స్పష్టంగా లేనప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలో ఆదేశించే ఓటు. ఆప్షన్ త్రీ ఏకకాలంలో వివిధ బిల్లుల ఆమోదం కోసం పెట్టే ఓటింగు. ఆప్షన్ ఫోర్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతిపక్ష సభ్యులు కలిసిమెలిసి కూర్చొని జతలుగా ఓటింగ్లో పాల్గొనడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ మెజార్టీ స్పష్టంగా లేనప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలో ఆదేశించే ఓటు. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని అధికరణం 352 ప్రకారం రాష్ట్రపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును? ఆప్షన్ వన్ సుమోటో తనకు తానుగా. ఆప్షన్ టూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా ప్రకారం. ఆప్షన్ త్రీ క్యాబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం. ఆప్షన్ ఫోర్ హోమ్ మంత్రి సలహా ప్రకారం. రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ క్యాబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ కంపోర్ట్లర్ మరియు ఆడిటర్ జనరల్ పదవీ కాలం ఎంత? ఆప్షన్ వన్ 5 సంవత్సరాలు. ఆప్షన్ టూ 5 ఏళ్ళు కానీ 68 సంవత్సరాల వయసు నిండితే 5 ఏళ్ళు పూర్తి కాకుండానే పదవీ కాలం అయిపోతుంది. ఆప్షన్ త్రీ 6 సంవత్సరాలు. ఆప్షన్ ఫోర్ 6 ఏళ్ళు కానీ 65 సంవత్సరాల వయసు నిండితే 6 ఏళ్ళు పూర్తి కాకుండానే పదవీ కాలం అయిపోతుంది. దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ 6 ఏళ్ళు కానీ 65 సంవత్సరాల వయసు నిండితే 6 ఏళ్ళు పూర్తి కాకుండానే పదవీ కాలం అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చును? ఆప్షన్ వన్ కేవలం లోక్సభలు. ఆప్షన్ టూ కేవలం రాజ్యసభలు. ఆప్షన్ త్రీ ఏదైనా సభలు. ఆప్షన్ ఫోర్ కేవలం 2 సభల సంయుక్త సమావేశంలో. రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కేవలం లోక్సభలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.